హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఇంకొక కొత్త డిజైన్ నేర్చుకున్నాము. దానికి నేను ఈ బీడ్స్ యూజ్ చేశానండి. ఇవైతే నేను ఇంతవరకు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం ఇవి యూజ్ చేయటం కూడా. ఇట్లాంటి బీడ్స్ తీసుకున్నాను. అయితే మనకి టాజిల్స్ ఇలా వస్తాయి కదా, శారీ ముళ్ళు వేసుకోవటానికి వీలుగా వీటితోటి ముడులు వేసుకుందాం మనము. అది ఎలా అంటే, ముందుగా మీరు ఒక నీడిల్ తీసుకొని జరీ తీసుకోండి. జరీ అయితే మనకి ఎప్పుడు ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మనము ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? జరీ తీసుకోండి. కాటన్ అయితే, కాటన్ థ్రెడ్ అయితే మనకి ఇలా ఓపెన్గా ఉండదు, అతుకుపోయి ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా జరీ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మీరు ఇక్కడ ముడి వేసేటప్పుడు సన్న ముడి వేసుకోండి. సన్న ముడి అయితే మనకి ఆ బీడ్ లోపలికి నుంచి దారాలు తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. నేనైతే పైన 1 ఇంచ్ 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని బీడ్స్ తీసుకుంటున్నానండి. అయితే మీరు తీసుకున్న బీడ్ సైజుని బట్టి మీరు 1 ఇంచ్ 1/2 ఇంచ్ అన్నది చూస్ చేసుకోండి. ఓకేనా? అంటే నేను ఇక్కడ నాకు వచ్చేసి ఇక్కడ మామూలు దారాలు మాత్రమే ఉన్నాయి, కాటన్ దారాలు. అందుకని నాకు సన్నగా ఉన్న బీడ్ కూడా, అంటే సన్న హోల్ ఉన్న బీడ్ కూడా నాకు లోపలికి వెళ్ళిపోతుంది. అయితే మీ దగ్గర లావుగా ఉన్న బీడ్ ఉంటే కనుక యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర సన్న హోల్ ఉన్న బీడ్ ఉండి జరీ థ్రెడ్ ఉందనుకోండి, అంటే గోల్డ్ జరీ జరీ కలిసి మనకి ఇప్పుడు శారీస్ వస్తున్నాయి కదా, అలా ఇలా పళ్ళుకి అవి వస్తున్నాయన్నమాట. ఒకవేళ అలా ఉన్నట్లయితే కనుక బిగ్ హోల్ ఉన్నది చూస్ చేసుకోండి. ఒకవేళ స్మాల్ హోల్ అయినట్టయితే కనుక మీరు 1/2 ఇంచ్కి చూస్ చేసుకుంటే బెటర్. ఓకేనండి? ఇప్పుడు ఇలా అయితే మీరు 1 ఇంచ్ వరకు తీసుకొని ఇలా పెట్టేసి ఇలా లాగేస్తే ఈజీగా వస్తుందండి. కాకపోతే ఏం చేయాలి అని అంటే, మనం ముడి వేసుకుంటాం కదా, ఆ ముడి అన్నది చివరిని ఉండకూడదు. ఇదిగో ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పైన పెట్టుకుంటే ఇక్కడ పైన నీడిల్లోకి హోల్ ఉంది కదా, అక్కడ పెట్టుకోవాలి ముడి. ఎందుకనంటే మనకి ఇక్కడ ఆల్రెడీ దారాలు కాస్త ఎక్కువగా ఉంటున్నాయి కదా, బీడ్ హోల్ వచ్చి సన్నగా ఉంది. ఇప్పుడు నేనే మీకు చూపిస్తాను. ఇలా మనం వేసుకున్న ముడి కిందకుంది కదా, ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు ఎప్పటిలాగానే 1 ఇంచ్ థ్రెడ్స్ తీసుకుందాము. థ్రెడ్స్ తీసుకొని ఇది ఎక్కించడానికి ట్రై చేద్దాం. ఇది నాకు పైన ఉంది కాబట్టి ఈజీగా ఇన్సర్ట్ అయిపోయిందన్నమాట. అయితే మనకి ఆ ముడి అన్నది కిందికి ఉందనుకోండి, రాదు. ఎందుకనంటే అక్కడ టైట్ వస్తుంది, చూసారా? ఇదిగో రావట్లేదు. ఆ ముడి అన్నది ఎప్పుడైనా సరే కిందికి ఉండొద్దు, ఈ ముడి పైకి రావాలి. ఇలా ఉంటే చూసారు కదా, టైట్ వస్తుంది, మనకి ఇది తెగిపోతుంది కూడా, లోపలికి రాదు. అందుకోసం అనేసి ఈ ముడిని ఇక్కడ వరకు తీసుకొచ్చుకుంటే మనం ముందే బీడ్ ఎక్కించుకుంటాం కాబట్టి ఆ బీడ్ లోపలికైతే ఈజీగా వెళ్ళిపోతుంది. దాని తర్వాత మనం తీసుకున్న ఈ థ్రెడ్స్ టాజిల్కున్న ఈ టాజిల్స్ ఈజీగా బీడ్ లోపల నుంచి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా అండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రెగ్యులర్గా అందరూ చేసేవాళ్ళే, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా వస్తున్నారు కదా, అందుకోసం అనేసి వాళ్ళకి ఏమన్నా యూజ్ఫుల్గా ఉంటుందేమో, నా దగ్గర మీకు తెలియని టిప్ ఏదన్నా ఉంటుందేమో అన్న చిన్న ఐడియాతోటి, చిన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను. అంతే అండి, అంతకుమించి ఇంకేం లేదు. రెగ్యులర్గా అందరూ చేసుకునే డిజైన్లే, అందరూ చేస్తున్న డిజైన్సే, ఇంకా అదన్నాను. తెలియని వాళ్ళు ఉంటే
నేర్చుకుంటారు కదా అని అంతే. ఓకేనా అండి, ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఆ రెండు కూడా చేసేసి నేను మీకు మూడు వేసుకోవటం చూపిస్తాను. ఇలా అన్నీ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత రెండింటి రెండింటిని కలిపేసి మూడు వేసేసుకోండి. అంతే, చాలా సింపుల్గా మూడు వేసేసుకొని వీటి మధ్యలో మనం దారాలు కట్టుకోవడమే. ఇంకా అయితే ఇలా శారీ జరగకుండా ఏదన్నా ఒకటి వెయిట్ పెట్టండి, లేదంటే ఇలా నీడిల్ కుచ్చేసుకోండి ఒక చివరికి. ఓకేనా అండి, అలా మూడు వేసుకున్న తర్వాత ఈ వీటి మధ్యలోనే మనం టాజిల్ కట్టుకుంటే థిక్గా వస్తుంది, ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట శారీకి. కాకపోతే ఏంటంటే మనం అక్కడ ముడి వేసుకున్నాం కదా, ఆ ముడి అన్నది మనకి బయటికి కనపడకుండా కవర్ అయ్యేటట్లుగా ఆ దారాలని కాస్త జరుపుతూ దాన్ని మూసేసుకోండి. మూసేసి జరి తీసేసుకొని కట్టేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లోనే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి, అంతే, చాలా సింపుల్గా ఈజీగా మనకి దారాలు వస్తున్నాయి కదా పళ్ళుకి, అవి దారాలతోటే ఇలా అటువైపు ఒక బీడు ఇటువైపు ఒక బీడు పెట్టేసి చాలా మంచిగా ఇలాంటి డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే కాస్త వాడుకునేటప్పుడు ఆ బీడ్స్ అనేవి కొంచెం పెద్దగా ఉండేటట్లుగా చూసుకోండి. కొంచెం పెద్దగా ఉంటే మనకి కనిపించడానికి కూడా హెవీగా కనిపిస్తూ ఉంటుంది కదా, చాలా బాగుంటాయి. అంతే అండి, డిజైన్ చూపిస్తాను మీకు నేను. డిజైన్ అయితే ఇదిగో ఇలా ఉంటుందండి, ఇలా చేశాను నేను. ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్కి ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్న మంచి డిజైన్స్ తోటి మంచి డిజైన్స్ వేయడానికి నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లోనే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇంకా బిజినెస్ పేజ్, అమెజాన్ లింక్స్ ఇస్తానండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి, జాయిన్ అవ్వండి. డౌట్స్ ఏమన్నా ఉంటే అడగాలనుకుంటే వాట్సాప్లోనే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి, మీరు కూడా ఇలాంటి డిజైన్లు ట్రై చేయండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో కూడా ఒక డిజైన్ అప్లోడ్ చేశాను, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి. నా రెండు ఛానల్ నేమ్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లోని ఫస్ట్
అవే ఎట్ ద రేట్ ఆఫ్ సింబల్ ఇచ్చి టూ ఛానల్స్ నేమ్స్ అక్కడ పెడుతున్నానండి, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ టై క్రాఫ్ట్స్, టూ ఛానల్స్ అన్నమాట. మీకు దాంట్లో వేరే డిజైన్, దీంట్లో వేరే డిజైన్, రెండిట్లో రెండు డిజైన్లు పెడుతున్నానండి. సేమ్ అయితే పెట్టను, ఒకటి ఈవినింగ్ ఒకటి మార్నింగ్ అలా చేసుకున్నాను. ఓకేనా అండి, మళ్ళీ ఇంకొక మంచి డిజైన్తో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.